ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు కదా, ఫిబ్రవరి 2024 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ఫోర్ వీలర్స్ మీద రోటాక్స్ తీసేయడం జరిగిందనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద దగ్గర 15,000 నుంచి 20,000 దాకా రేట్ తగ్గుతుంది. అదేవిధంగా ఫోర్ వీలర్ మీద వచ్చేసి 1 లాక్ నుంచి 2 లాక్స్ దాకా రేట్ తగ్గుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రైజెస్ మారుతాయన్నమాట. సో ఈ ప్రైజెస్ మారడం వల్ల కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు ఎంత మారుతుంది ఎంత ఉంది ప్రైస్ అనేసి. సో అలాంటి వాళ్ళందరి కోసం అండ్ మీ అందరి కోసం ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో ఏంటంటే మేజర్గా ఓన్లీ కొత్త ప్రైజెస్ మాత్రం చెప్తాను అనమాట, ఏం స్పెసిఫికేషన్స్ ఏం చెప్పము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రోడ్ ట్యాక్స్ లేదు కాబట్టి దగ్గర దగ్గర సేమ్ ప్రైస్ ఉంటుంది, 1,000 అటు ఇటు చేంజ్ కావచ్చు అనమాట. నేను చెప్పిన ప్రైస్ ఎగ్జాక్ట్గా ఉంటుంది అని కాదు, నేను చెప్పే ప్రైస్ కూడా ఆల్మోస్ట్ రౌండ్ అప్ చేసి చెప్తాను అనమాట, రౌండ్ ఫిగర్ చేసి చెప్తాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓలానే తీసుకోండి, దాంట్లో ఇన్సూరెన్స్ బట్టి మీరు అమౌంట్ మారుతుంది అనమాట. యాడన్స్ ఎక్స్ట్రా యాడన్స్ యాడ్ చేస్తే 1,000 నుంచి 2,000 దాకా డిఫరెన్స్ పెరుగుతుంది, అదే ఎక్స్ట్రా యాడన్స్ తీసేస్తే 2,000 దాకా తగ్గుతుంది అనమాట. ఆ డిఫరెన్స్ అలా ఉంటాయన్నమాట. ఈ వీడియోలో టోటల్గా 11 ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క 28 మోడల్స్ ప్రైజెస్ని చెప్పబోతున్నాను అనమాట. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి, ఎందుకంటే ఈ ప్రైజెస్ని కరెక్ట్గా అని ఐ మీన్ అప్రాక్సిమేట్గా రాసుకోవడానికి చాలా కష్టపడ్డాను, చాలా చెక్ చేశాను, రీసెర్చ్ చేశాను అనమాట. సో ఆ కష్టం కోసమైనా సరే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లెట్స్ నో ద ప్రైజెస్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇప్పుడు చెప్పే ప్రైస్, ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 6, 2024 అనమాట. సో మీరు ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ చూసినా అప్పుడు చూసినా ఈ ప్రైస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇంకా దీనికన్నా తక్కువ ఉండొచ్చు లేదా దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఓలాలో చూసుకుంటే ఓలాలో వచ్చేసి టోటల్గా 6 మోడల్స్ ఉన్నాయన్నమాట. 80,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ నుంచి 147,500 ఎక్స్షోరూమ్ ప్రైస్ దాకా ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో టోటల్ 6 మోడల్స్ ఉంటాయి. దీనికి మొత్తం ఎక్స్షోరూమ్ ప్రైస్ చూద్దాము, అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాం అనమాట. వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మీకు వేస్తుంటారు ఓలా యాప్లో, మనకి ప్రైజెస్ చూపిస్తారు కదా, ఎగ్జాక్ట్ ప్రైజెస్ దీంట్లో వేస్తాను, నేను చెప్పేటప్పుడు రౌండ్ ఫిగర్ చేసి చెప్తాను అనమాట, అది కూడా చూసుకోండి. ఫస్ట్ తక్కువ ధరని చూద్దాం అనమాట. సో తక్కువ ధర వచ్చేసి ఓలా S1X 2 కిలోమీటర్ మోడల్ ఉంది, అది ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 80,000 ఉందన్నమాట. అదే ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 90,250 రూపాయలు అనమాట, అంటే 90,250 రూపీస్ అనమాట ఆన్ రోడ్ ప్రైస్ ఇది. సో మీరు ఇన్సూరెన్స్ బట్టి ప్రైస్ మారుతుంది అనమాట, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఓలా S1X 3 కిలోవాట్ అవర్ మోడల్ అనమాట. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 90,000 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,250 రూపీస్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకుని మీరు ఇంతకుముందు ఓలా S1X+3 కిలోవాట్ అవర్ వచ్చేసి 90,000 వచ్చేది, ఇప్పుడు దాని రేట్ అనేది 10,000 పెంచడం జరిగింది, అంటే ఇంతకు 20,000 డిస్కౌంట్ ఇచ్చేది, ఇప్పుడు 10,000 పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు కొత్త ప్రైస్ విషయానికి వస్తే అది కూడా చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు ఓలా S1X+3 కిలోమీటర్ మోడల్ చూసుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,00,000 రూపీస్ ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 111,000 దగ్గర దగ్గర ఉంటుందన్నమాట, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గానే లాంచ్ చేసిన మోడల్ అనమాట, అది వచ్చేసి ఓలా S1X 4 కిలోమీటర్ మోడల్, దాని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 110,000 ఉంది. అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 121,000 రౌండ్ ఫిగర్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సెకండ్ టాప్ మోడల్ వచ్చేసి ఓలా S1 Air మోడల్ అనమాట, దీని ఎక్స్షోర్ ప్రైస్ వచ్చేసి 120,000 ఉంది. అదేవిధంగా ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,31,000, 130,000 దగ్గర అరౌండ్లో ఉందన్నమాట. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫైనల్ మోడల్ అనమాట, టాప్ ఎండ్ మోడల్ ఇది, ఓలా S1 Pro Gen 2, అండ్ దీని ఎక్స్షోర్ ప్రైస్ వచ్చేసి 1,47,500 ఉందన్నమాట, అంటే 147,500. అండ్ నెక్స్ట్ ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర దగ్గర 161,000 నుంచి 163,000 దాకా వ్యారీ అవుతుంది అనమాట, అంటే 1,61,000 నుంచి 1,63,000 మధ్యలో మారుతుందనమాట, ఇది కూడా చూసుకోండి ఇది. సో టోటల్గా ఓలాకి సంబంధించి 6 మోడల్స్ యొక్క ప్రైజెస్, ఎక్స్షోరూమ్ ప్రైజెస్, ఆన్రోడ్ ప్రైజెస్ అనమాట ఇవి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టీవీఎస్ అండి. టీవీఎస్కి వచ్చేసి టోటల్గా 2 మోడల్స్ ఉన్నాయి, అండ్ థర్డ్ మోడల్ కూడా ఉంది IQ ST, అది వస్తుందో లేదో తెలియదు, దాని ప్రైస్ కూడా అప్రాక్సిమేట్ చెప్తాను అనమాట. సో ఫస్ట్ టీవీఎస్ IQ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,35,105 రూపీస్ అనమాట. సో ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్. నెక్స్ట్ ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి, ఆన్రోడ్ ప్రైస్ ఇది కర్నూలులో రేట్ అనమాట ఇది. సో ఆంధ్రప్రదేశ్లో మిగతా చోట్ల వేరే 1,000 అటు ఇటు ఉండొచ్చు అనమాట. సో అప్రాక్సిమేట్లీ ఆన్రోడ్ ప్రైస్ టీవీఎస్ IQ బేస్ వేరియంట్కి వచ్చేసి 150,000 దగ్గర దగ్గర ఉంటుందన్నమాట. నెక్స్ట్ టీవీఎస్ IQ బేస్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,45,707 రూపీస్ అనమాట. అదేవిధంగా ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా 1,65,600 రూపీస్ అనమాట. IQ బేస్కి దగ్గర దగ్గర 10,000 డిఫరెన్స్ అనమాట. ఆ 10,000 డిఫరెన్స్లో పెద్ద వర్త్ అయితే కాదు ఇప్పట్లో అయితే, కుదిరితే IQ బేస్ వేరియంట్ చూసుకోండి మీరు. సో టీవీఎస్ సంబంధించి మేజర్గా అవైలబుల్ మోడల్స్ ఇవి. అండ్ టీవీఎస్ IQ ST యొక్క అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి ఆన్రోడ్ ప్రైస్ అనుకోండి, దగ్గర దగ్గర 180,000 నుంచి 2,00,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉందన్నమాట, ఒకవేళ 10,000 అటు ఇటు పెరగొచ్చు అనమాట. సో నాకు తెలిసినంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ టీవీఎస్ IQ ST కి సంబంధించి ప్రైస్ ఇది. ఎప్పుడు వస్తుందని మరి కామెంట్ చేయకండి, ఎప్పుడు వస్తుందో ఎగ్జాక్ట్గా ఫిగర్ డేట్ అయితే తెలియదు ఇంకా. సో వస్తే నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను దానికి సంబంధించి. మోడల్ వచ్చేసి బజాజ్ చేతక్ అనమాట. సో 2024లో 2 మోడల్స్ ఉన్నాయన్నమాట దీంట్లో, బజాజ్ చేతక్ అర్బేను అండ్ నెక్స్ట్ బజాజ్ చేతక్ ప్రీమియం అనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రైజెస్ చూద్దాం. ఫస్ట్ బజాజ్ చేతక్ అర్బేన్ చూద్దాం. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,15,002 రూపీస్ ఉందన్నమాట.
అదేవిధంగా అండోర్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 10,000 నుంచి 12,000 ఎక్స్ట్రా వేసుకోండి, అంటే 1,25,000 నుంచి 1,27,000 మధ్యలో వేరీగా అవచ్చు అనమాట. ఇది ఏది బజాజ్ చేతక్ అర్బెన్ ఇది, అండ్ ఇది వితౌట్ టెక్ ప్యాక్ అనమాట. ఒకవేళ టెక్ ప్యాక్ తీసుకుంటే ఈ ఓవరాల్ ప్రైస్ మీద 8,000 పెరుగుతుంది అనమాట, ఇది కూడా చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ బజాజ్ చేతక్ ప్రీమియం విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,35,463 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఆండ్రో ప్రైస్ విషయానికి వస్తే కూడా ఒక 10,000 నుంచి 12,000 ఎక్స్ట్రా వేసుకోండి, 1,45,000 నుంచి 1,47,000 మధ్యలో వేరీ కావచ్చు. చెప్పాలి దీనికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట, 1,50,000 లోపల కూడా ఉండొచ్చు. టెక్ ప్యాక్ విషయానికి వస్తే ప్రీమియంలో వచ్చేసి 9,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ వస్తాయి అనమాట. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్ ఉంది, సో చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్స్లో కూడా లెసన్ చూడండి. ఇప్పుడు చెప్పబోతున్న అన్ని బండ్ల యొక్క వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అనమాట, ఎవరైనా సరే చూడాలనుకుంటే దాన్ని ఆ వీడియోస్ డీటెయిల్గా చూడొచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, బజాజ్లో వచ్చేసి ఇంకొక చిన్న బెనిఫిట్ ఏంటంటే అప్పుడప్పుడు వీళ్ళు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆఫర్స్ పెడతారు అంటే 10 నుంచి 15,000 దాకా డిస్కౌంట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో కొంటే ఇంకా తక్కువ రేటుకి వస్తుంది అనమాట. సో అవి చెక్ చేసుకుంటుండీ, ఏదైనా అప్డేట్స్ కూడా మన ఛానల్ నేను పోస్ట్ చేస్తుంటాను అనమాట, దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వెంటనే తెలుస్తుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఏథర్ అండి. సో ఏథర్లో టోటల్గా వచ్చేసి 3 మోడల్స్ ఉంటాయి. 3 మోడల్స్ సంబంధించి విత్ ప్రో ప్యాక్ వితౌట్ ప్రో ప్యాక్ ప్రైస్ చెప్తాను అనమాట. ఫస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూద్దాం, తర్వాత వితౌట్ ప్రో ప్యాక్ ప్రైస్ చూద్దాం, తర్వాత విత్ ప్రో ప్యాక్ ప్రైస్ చూద్దాం అనమాట. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఏథర్ 450S అండి, బేస్ మోడల్. ఇంతకుముందు వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ 130,000 ఉండేది, 20,000 డిస్కౌంట్ ఇవ్వడంలో వచ్చేసి కొత్త ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 110,000 ఉంది. ఇది ఫ్యూచర్లో మారొచ్చు, ఒకళ్ళు మారితే దానికి 20,000 ఎక్స్ట్రా వేసుకున్నాం ఇప్పుడు చెప్పిన ప్రైస్కి. సో ప్రెజెంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 110,000 ఉంది. దీనికి ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 120,300 అనమాట వితౌట్ ప్రో ప్యాక్. అదేవిధంగా విత్ ప్రో ప్యాక్ చూసుకుంటే 133,600 సంథింగ్ ఉందనమాట. ఇంతకుముందు రోడ్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఏమైందంటే ప్రో ప్యాక్ అనేది 10,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రోడ్ ట్యాక్స్ తీసేయడం వల్ల ఏమైందంటే 13,000 ఇస్తున్నారు అనమాట. సో ఇలా అన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఇంతకుముందు రోడ్ ట్యాక్స్ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న మార్జిన్స్ తగ్గించుకొని వాళ్ళు ఆఫర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ తీసేశారు కాబట్టి సో వాళ్ళ మార్జిన్స్ కొంచెం పెంచుకునే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ప్రైసెస్ చిన్నగా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా రోడ్ ట్యాక్స్ తీసేస్తేనే అంత రేటే ఉంటుందని కాదు, సో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఏథర్ 450X 2.9 కిలోవాట్ అవర్ మోడల్ అనమాట. సో దీని ఎక్స్ట్రా ప్రైస్ వచ్చేసి రౌండ్ ఫిగర్ 1,38,000 ఉంది. అండ్ ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే వితౌట్ ప్రోపాక్ 1,48,400 సంథింగ్ ఉందన్నమాట. అదేవిధంగా విత్ ప్రోపాక్ చూసుకుంటే 1,65,400 దగ్గర ఉందన్నమాట. ఇది కరెంట్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ ఏథర్లో టాప్ మోడల్ అయిన ఏథర్ 450X 3.7 కిలోమీటర్ మోడల్ చూద్దాం. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,44,920 సంథింగ్ ఉందన్నమాట. రౌండ్ ఫిగర్ 1,45,000 అనుకోండి. దీనికి ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,55,500 ఉంటుంది అనమాట వితౌట్ ప్రోపాక్. విత్ ప్రోపాక్ చూసుకుంటే 1,78,600 అనమాట దగ్గర. సో ఇవి ఏథర్కి సంబంధించిన 3 మోడల్స్ యొక్క ప్రైజెస్ విత్ ప్రోపాక్ వితౌట్ ప్రోపాక్ అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హీరో వీదా అండి. సో హీరో వీదాలో వచ్చేసి ప్రెజెంట్ రన్నింగ్లో వచ్చేసి ఓన్లీ 1 మోడల్ ఉంది, వీదా V1 ప్రో. దానికి సంబంధించిన ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,46,000 అనమాట. అండ్ ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 10,000 నుంచి 12,000 యాజ్ యూజువల్ ఎక్స్ట్రా వేసుకోండి, అంటే 1,56,000 నుంచి 1,58,000 ఉంది. ఒకవేళ పోతే 1,60,000 లోపల వస్తుందన్నమాట. సో దీనికి కూడా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆఫర్లు ఇస్తారనమాట, దగ్గర దగ్గర 40,000 దాకా కూడా ఇస్తుంటారు ఒక్కోసారి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి బ్యాటరీ నుంచి అనమాట. సో బ్యాటరీలో కూడా రిజిస్ట్రేషన్ మోడల్ వచ్చేసి 1 మోడల్ ఉందన్నమాట, వచ్చేసి బ్యాటరీ స్టోరీ. అండ్ నేను కంపెనీ అని షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రైజెస్ గురించి అడిగితే ప్రెజెంట్ ఇంకా చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి వేరే ప్రైజ్లో వస్తుందని చెప్తున్నారు. కానీ ప్రెజెంట్ నేను వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత ఉందంటే 102,000 ఉందన్నమాట. సో ఆ మోడల్కి ఒకవేళ ప్రైస్ చూసుకుంటే 102,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ చేసుకుంటే 110,000 నుంచి 112,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఆన్రోడ్ ప్రైస్ విషయానికి. ఇది బ్యాటరీ స్టోరీ మోడల్ అనమాట. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ కూడా మన ఛానల్లో మళ్ళీ చేస్తాను. నెక్స్ట్ బీగా సంబంధించి కూడా టోటల్గా దీంట్లో 4 మోడల్స్ ఉన్నమాట. సో దానికి సంబంధించిన ప్రైస్ కూడా స్క్రీన్ చేస్తాం చూడండి. దీంట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి బీగా C12 IMAX వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,26,153 ఉందన్నమాట. అప్రాక్సిమేట్ ఆన్రోడ్ ప్రైస్ వచ్చేసి 1,36,653 అనమాట. అండ్ C12 EX మోడల్ ఉందన్నమాట, దీనికంటే బేస్ మోడల్ ఇది. అది దాని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,05,000 ఉంది. అండ్ ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా 115,500 ఉందన్నమాట, అంటే 1,15,500 దగ్గర దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ D15i అండ్ D15 ప్రో మోడల్స్ విషయానికి వస్తే కూడా ఫస్ట్ D15 ప్రో మోడల్ చూసుకుందాం. దాని ప్రైస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,46,651 రూపీస్ ఉందన్నమాట ఎక్స్షోరూమ్ ప్రైస్ ఇది. ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర దగ్గర 1,56,000 వేరీ కావచ్చు అనమాట. అండ్ D15i మోడల్కి వస్తే అది బేస్ మోడల్ ఇది. అండ్ దీంట్లో వచ్చేసి 1,35,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. అదేవిధంగా ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,45,000 దగ్గర ఉంటుందన్నమాట. బీగాస్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు డిస్కౌంట్ ఇస్తుంటారు అనమాట, దానికి సంబంధించిన అప్డేట్ వస్తే మన ఛానల్ అప్డేట్ చేస్తుంటే చూసుకుంటుంది కూడా.
నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యాంపియర్ అండి. సో యాంపియర్లో కూడా టోటల్గా 3 మోడల్స్ ఉన్నాయన్నమాట. సో టోటల్గా 3 మోడల్స్ ప్రైసెస్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ యాంపియర్ మ్యాగ్నస్ ఎక్స్ చూసుకుంటే ఎక్స్యూఎం ప్రైస్ వచ్చేసి 1,05,000 ఉంటుంది. ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,15,000 వరకు ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి లోయర్ వర్షన్, దీని ప్రైస్ వచ్చేసి ఎక్స్యూఎం ప్రైస్ వచ్చేసి 94,000 దాకా ఉంది అనమాట. అండ్ ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా 1,04,000-5,000 దగ్గర దగ్గర వేరే అవుతుంది అనమాట. సో ఆంపియర్లో వచ్చేసి ప్రజెంట్ టాప్ వచ్చేసి ప్రైమస్ అనమాట. ఆంపియర్ ప్రైమస్ యొక్క ఎక్స్యూఎం ప్రైస్ వచ్చేసి 1,46,350 రూపీస్ ఉంది. అండ్ ఎక్స్యూఎం ప్రైస్ విషయానికి వస్తే 1,57,000 రూపీస్ దగ్గర దగ్గర వేరుతుంది అనమాట. అండ్ రీసెంట్ కమింగ్ డేస్లో వచ్చేసి ఆంపియర్ నుంచి ఎన్ఎక్జీ మోడల్ కూడా రాబోతుంది అంటున్నారు. కానీ దానికి సంబంధించిన ప్రైస్ అయితే ఇప్పటివరకైతే తెలియదు. నాకు తెలిసి దీని రేట్లో పెడితేనే సర్వే అవుతుందన్నమాట, లేదా దీనికన్నా ఎక్కువ పెడితే కొనడం కష్టం అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి రివర్ ఇండియా అనమాట. రివర్ ఇండియాకి సంబంధించి కూడా ఒకటే మోడల్ ఉంది, రివర్ ఇండియనే. దాని ఎక్స్యూఎం ప్రైస్ వచ్చేసి 1,38,000. అండ్ ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర దగ్గర రౌండ్ ఫిగర్ 1,50,000 వేసుకోండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి, ఇది చెప్పాలి లేదా ఫస్ట్ డౌట్ ఉందన్నమాట, కానీ ఇంకా ఆల్రెడీ మనకు కనబడుతుంది, ఇంకా చెప్పకపోతే తప్పదు అనేసి చెప్తున్నాను. అది వచ్చేసి సింపుల్ వన్ అనమాట. సింపుల్ వన్ నుంచి వచ్చేసి టోటల్ 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి సింపుల్ వన్, వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సింపుల్ డాట్ వన్. సింపుల్ వన్కి అయితే ఇప్పటికీ దగ్గర దగ్గర 2.5 ఇంచ్ వెయిట్ చేస్తున్నారు. బండ్లు అయితే రాకుంటాయి కానీ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, అదేందో అర్థం కాదు. సో దీని ప్రైస్ వచ్చేసి సింపుల్ వన్ ప్రైస్ వచ్చేసి 1,65,000 ఎక్స్యూఎం ప్రైస్ అనమాట. ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంకా రౌండ్ ఫిగర్ 1,80,000 వేసుకోండి. అండ్ సింపుల్ డాట్ వన్ ప్రైస్ విషయానికి వస్తే ఇంటర్డెక్టర్ ప్రైస్ ఏమో 1,00,000 పెట్టినారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ వచ్చేసరికి ఒకటేసారి 1,40,000 పెట్టినారనమాట. అసలు 1,40,000 ఎక్స్యూఎం ప్రైస్ పెట్టేసరికి నీకు షాక్ అయినా. ఇంటర్డెక్టర్ ప్రైస్కి ప్రజెంట్ ప్రైస్ మా అంటే ఒక 10,000-15,000-20,000 దాకా డిఫరెన్స్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసా, కానీ ఒకటేసారి 40,000 డిఫరెన్స్ పెట్టడం జరిగింది. సింపుల్ డాట్ వన్ యొక్క ఎక్స్యూఎం ప్రైస్ వచ్చేసి 1,40,000 ఉందన్నమాట. ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,50,000-150,000 మధ్యలో వేరీగా వచ్చు అనమాట. ఈ బండిని మీరు కొంటారా లేదా మీ ఇష్టం అనమాట. రీసెంట్గా అయితే డెలివరీస్ కూడా అవుతాయని చెప్తున్నారు, ఇంకా చూడాలి. ఇప్పుడైతే దయచేసి కొనకండి, ఇంకా వెయిట్ చేయండి. ఎక్కువ బండ్లు వచ్చిన తర్వాత అయితే కొనండి అనమాట. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో వచ్చేసి అన్ని నేను స్కూటర్ మోడల్స్, స్కూటర్ కంపెనీస్ చెప్పాను అనమాట. అండ్ దీంట్లో లాస్ట్ 11th కంపెనీ వచ్చేసి రివోల్ట్ అనమాట. అండ్ రివోల్ట్ వచ్చేసి ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కువ ఇది కూడా సేల్స్లో ఉందన్నమాట, అందుకని చెప్పాల్సి వచ్చింది. అండ్ రివోల్ట్ 2 మోడల్స్ ఉన్నాయన్నమాట. రివోల్ట్ ఒకటి స్మార్ట్ ఫీచర్స్ ఉంది, స్మార్ట్ ఫీచర్స్ లేకుండా ఉంటుంది అనమాట. సో రివోల్ట్ 4 RV 4 అండ్ BRZ అని ఒక మోడల్ ఉంది. అది వచ్చేసి ఎక్స్యూఎం ప్రైస్ వచ్చేసి 1,38,000. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,50,000-1,52,000 దగ్గర అవుతుంది అనమాట. అదేవిధంగా రివోల్ట్ RV 400 మోడల్కి వచ్చేసరికి ఎక్స్యూఎం ప్రైస్ వచ్చేసి 1,43,000 అనమాట. అంటే 1,43,000 ఎక్స్యూఎం ప్రైస్ ఉంది. అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంకా 1,55,000 రౌండ్ ఫిగర్ కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో టోటల్గా ఫ్రెండ్స్ చూశారు కదా, దాదాపుగా 11 కంపెనీస్ అండ్ 28 మోడల్స్ యొక్క ప్రైజెస్ ఇప్పుడు నేను చెప్పడం జరిగింది అనమాట. ఓన్లీ ప్రైజెసే చెప్తున్నాను కాబట్టి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీడియోకి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట. ఎవరైనా సరే చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకొని చూడండి. అండ్ నెక్స్ట్ ఈ ప్రైజెస్కి సంబంధించి ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇవే ప్రైజెస్ ఉంటాయని చెప్పనీకి లేదనమాట. మళ్ళీ ఫ్యూచర్లో మారచ్చు, FAME 3 తర్వాత కూడా మారచ్చు. సో మారకూడదని కోరుకుంటారు, ఒకళ్ళు మారితే కూడా తగ్గాలని కోరుకుంటారు అనమాట. అండ్ ఈ చెప్పిన కంపెనీస్లో కొన్ని కంపెనీస్కి ఎస్పెషల్లీ హీరో వీరా కానీ బజాజ్ చేతక్ కానీ వీటికి అమెజాన్లో కానీ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో కానీ ఆఫర్స్ వస్తుంటాయి అనమాట. చేతకు వచ్చేసి 10,000-15,000 దాకా డిస్కౌంట్ రావచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వీరా వివో ప్రోకి వచ్చేసి అమెజాన్లో 40,000 దాకా డిస్కౌంట్ ఇచ్చారు, ఎప్పుడు దసరా దీపావళి సీజన్లో. అండ్ నెక్స్ట్ వీరా వివో ప్రోకి సంబంధించి ఫ్లిప్కార్ట్లో వచ్చేసి దగ్గర దగ్గర 35,000 దాకా డిస్కౌంట్ ఇస్తున్నారు. సో చూడండి అది కూడా. అండ్ నెక్స్ట్ కూడా మీకు ఓన్లీ బైక్ మోడల్స్కి సంబంధించి ప్రైజెస్ కావాలనుకుంటే కూడా కింద కామెంట్ చేయను అనమాట. వీడియో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. బైక్ ప్రైజెస్ ఆల్సో కావాలి. అండ్ నెక్స్ట్ కారు, ఎలక్ట్రిక్ కార్ల ప్రైజెస్ కూడా కావాలనుకుంటే అవి కూడా డీటెయిల్గా వీడియో చేస్తాను అనమాట ఇదే విధంగా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇంతవరకు ఎవరైనా చూసింటే దయచేసి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.